హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలు ఇవాళ మన రెసిపీ నువ్వుల ఉండలు, అలాగే నువ్వుల బర్ఫీ. నువ్వుల ఉండలు మరియు నువ్వుల బర్ఫీని ఇంట్లోనే చాలా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బయట షాప్స్లో దొరికే నువ్వుల ఉండలు కానీ నువ్వుల బర్ఫీని కానీ పచ్చి నువ్వులతో ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా నువ్వుల్ని ఇంట్లో బాగా వేయించుకొని నువ్వుల ఉండల్ని బర్ఫీల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల ఉండల్ని అలాగే నువ్వుల బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ని పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ బెల్లం సిరప్నంతా వడకట్టుకోవాలి. ఒక కప్పు నువ్వుల్ని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇవి ముందే వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. నువ్వులు వేగినట్టు ఎలా తెలుస్తాయి అంటే అవి బాగా పొంగినట్టుగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కిచెన్ ప్లాట్ఫామ్ మీద నూనె అప్లై చేసి పెట్టుకోవాలి, లేదంటే చపాతి పీట మీద కూడా నూనెని అప్లై చేసి పెట్టుకోవచ్చు. అలాగే చపాతి కర్రకు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. బెల్లం సిరప్ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. సిరప్ కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఒకసారి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం. వాటర్ ఉన్న ప్లేట్లోకి కొద్దిగా సిరప్ని వేసుకొని ఒక 2 నుంచి 3 సెకండ్స్ పాటు అది కొద్దిగా చల్లబడేంత వరకు ఉంచాలి. పాకం ఉండని తీసుకుని ఇలా మధ్యలోకి గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోవాలండి. ఇలా విరిగే పాకు వచ్చేంత వరకు మీరు పాకంని పట్టుకోవాలి. పాకం దగ్గర పడేటప్పుడు సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. సిరప్ని గరిటతో చెక్ చేసుకున్నా కూడా ఇలా బబుల్స్ లాగా చిక్కగా గరిట జారుడుగా ఉండాలి. విరిగే పాకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మనకు పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నువ్వుల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. స్వీట్ తక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. పాకం వచ్చినప్పటి నుంచి నువ్వులన్నిటినీ బాగా కలుపుకొని ప్యాన్ని కిందికి దించేంత వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. ఫ్లేమ్ని ఆఫ్ చేయకుండానే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. నువ్వుల్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ రాసుకున్న కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి నువ్వుల మిశ్రమాన్నంతా వేసుకోవాలి. గరిటతో కొద్దిగా వెడల్పుగా ప్రెస్ చేసుకొని చేతికి తడి చేసుకుంటూ ఒక సైడ్ నుంచి కొద్ది కొద్దిగా నువ్వుల మిశ్రమాన్ని తీసుకొని ఉండలు చేసుకోవాలి. వేడిగా ఉండగానే చేతికి తడి చేసుకుంటూ మీరు బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చేత్తో కాకుండా ఇలా స్పూన్తో కూడా కొద్ది కొద్దిగా బ్యాటర్ని తీసుకుంటూ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వులలో కాల్షియం, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ కంటెంటు ఎక్కువగా ఉంటుంది. ఉండలు చేసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే బర్ఫీలు ప్రిపేర్ చేసుకోవాలి అంటే నువ్వుల మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే చపాతి కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని గోరువెచ్చగా ఉండగానే చాక్తో బిల్లలుగా కట్ చేసుకోవాలి. నువ్వుల మిశ్రమం గట్టిపడక ముందే చాక్తో మీకు నచ్చిన షేప్లో ముందుగానే కట్ చేసుకోవాలి. నువ్వుల మిశ్రమాన్ని అంతా ప్లాట్ఫామ్ మీద షిఫ్ట్ చేసుకున్నాక ఇంకా ఏదైనా ప్యాన్కి అంటుకొని ఉంటే ప్యాన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టి కొద్దిగా వేడి చేస్తే అంటుకున్న నువ్వుల మిశ్రమాన్నంతా ఇలా స్పూన్తో రిమూవ్ చేసుకోవచ్చు. మీరు కమ్మని వంట ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నువ్వుల బర్ఫీని కట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మీరు బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతాయండి. నువ్వుల్ని బాగా పొంగినట్టుగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే పాకం పట్టుకునేటప్పుడు పాకం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని పాకం దగ్గర పడేటప్పుడు సిమ్లో ఉంచి పాకంని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం విరిగే పాకు వచ్చేంత వరకు పట్టుకొని విరిగే పాకు వచ్చిన తర్వాత నువ్వుల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అన్నిటినీ బాగా కలుపుకునేంత వరకు స్టవ్ని ఆన్లోనే ఉంచుకోవాలి.
అన్నీ బాగా కలిపిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని షిఫ్ట్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఉండలు కానీ బర్ఫీని కానీ ప్రిపేర్ చేసుకోవాలి. విరిగే పాకు వస్తేనే మీకు బర్ఫీ క్రిస్పీగా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలండి, ఎవరైనా ఈజీగా ఇంట్లో హెల్తీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట షాప్స్లో కంటే ఎక్కువ టేస్టీగా హెల్తీగా నువ్వుల బర్ఫీని అలాగే నువ్వుల ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.